హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మొత్తానికైతే ఎన్నికల రణరంగం అయితే కనిపిస్తూ ఉంది. ఉదయం నుంచి కూడా పలు ప్రాంతాల్లో వైసీపీ టీడీపీ మధ్య ఘర్షణ వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం కడప జిల్లాకు సంబంధించి, అదేవిధంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి ఈ రాయలసీమ ప్రాంతంలో ఏవైతే ఉన్నాయో సమస్యాత్మక గ్రామాల్లో అయితే ఒక ఎన్నికల వాతావరణం అయితే రణరంగమైనటువంటి పరిస్థితులు ఉంది. ఇప్పటికే అక్కడ అధికారులు కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే తాజాగా చూస్తే కనుక ఇప్పుడు గుంటూరు జిల్లా సత్యనపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎనమెట్ల గ్రామంలో, అంటే వైసీపీకి బలంగా ఉన్నటువంటి గ్రామంలో ఎవరైతే ప్రాంతానికి టీడీపీ తరఫున పోటీ చేసినటువంటి మాజీ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో, కోడెల శివప్రసాద్ అక్కడ ఎన్నికల సంబంధించినటువంటి పోలింగ్ సరళిని పరిశీలించడానికి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆయన మీద దాడి జరిగిందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తానికైతే ఆయన దాడి జరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడ మీడియా వాళ్ళు చిత్రీకరించినటువంటి నేపథ్యంలో వాళ్ళ దగ్గర మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళ కెమెరాలు లాక్కోవడం, సెల్ ఫోన్ లాక్కోవడం అనేటువంటి సంఘటనలు కూడా అక్కడ చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ దాడిలో అయితే మాత్రం ఆయన చొక్కా చింపడంతో, ఆయన మీద దాడి జరగడంతో అక్కడ సొమ్మశిల్లి పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ నుంచి అధికారులు ఆయన వేరే ప్రాంతానికి అయితే తరలించారు. మొత్తానికైతే అక్కడ వైసీపీకి సంబంధించినటువంటి గ్రామం, అంటే ఆ ప్రాంతంలో బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి అక్కడ ఘర్షణ ఎందుకు చోటు చేసుకుంది, ఆయన మీద దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది అనేటువంటి పూర్తి సమాచారం అయితే మనకు అందాల్సి ఉంది. మొత్తం మీద అయితే ఇలాంటి సంఘటనలు చాలా చోట్ల చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అనంతపురం జిల్లా చూస్తే కనుక అక్కడ తాడిపత్రి నియోజకవర్గంలో మీరాపురం గ్రామంలో అయితే ఈ టీడీపీ వైసీపీకి సంబంధించినటువంటి ఇరు వర్గాల మధ్య ఒక గొడవ జరగడంతో ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితుల్లో భాస్కర్ రెడ్డి, అంటే టీడీపీ కార్యకర్త, టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త మీద భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి మీద దాడి జరగడంతో ఆయన తీవ్ర గాయాలనేటువంటి పరిస్థితి. అతను అక్కడ నుంచి ఆసుపత్రికి తీసుకువెళ్ళే ప్రయత్నంలో మార్గం మధ్యలోనే ఆయన మరణించినట్టుగా చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఈ ఎన్నికల నేపథ్యంలో ఆయన మరణించడం అనేటువంటి ఆ ప్రాంతంలో కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. సో అక్కడైతే పోలీస్ బలగాలైతే ఇప్పుడు మరణించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ ఇంకా అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే కాకుండా అనంతపురం జిల్లా తీసుకున్నట్టయితే మనం ఏదైతే రాప్తాడు నియోజకవర్గం ఉందో, అంటే పరిటాల సునీతమ్మ గతంలో పోటీ చేసినటువంటి పరిస్థితి, ఇప్పుడు ఆమె తనయుడు ఎవరైతే పరిటాల శ్రీరామ్ పోటీ చేసినటువంటి ప్రాంతంలో, మొత్తానికైతే రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి ఆత్మకూరు మండలంలో ఏదైతే ఆ ప్రాంతంలో సిద్ధరామాపురం ప్రాంతంలో అయితే ఇరు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే మరి పరిటాల శ్రీరామ్ ఉంది ఎన్నికల సరళిని పరిశీలించడానికి లోపలికి పోలింగ్ బూత్లకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో వైకాపాకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా కొంచెం అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ పోలీసులు జోక్యం చేసుకొని పరిటాల శ్రీరామ్ను బయటకు పంపించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ ఇరు పార్టీలకు సంబంధించినటువంటి గొడవలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో సుమారుగా అక్కడ 10 మందికి గాయాలైనటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తం మీద చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎలక్షన్ల పోలింగ్ సరళి అయితే జరుగుతానన్నటువంటి నేపథ్యంలో చాలా చోట్ల సమస్యాత్మక ప్రాంతాల్లో చాలా చోట్ల గొడవలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల ఒకరి మీద ఒక రాళ్ళు రుబ్బుకోవడం అనేటువంటి సంఘటనలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి మొత్తానికి మధ్యాహ్న సమయానికి ఇలాంటి పరిస్థితులు ఉంటే మరి సాయంకాలం సమయానికంటే సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయనేటువంటి పరిస్థితి ఓటర్లు అయితే భయాందోళనకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికైతే సమస్యాత్మక ప్రాంతాల్లో ఓటింగ్ సరళి బాగా జరగాలని చెప్పి సర్వత్ర ప్రజలు కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి చూడాలి ఈసీ ఏ విధంగా స్పందిస్తుంది ఏంటి అనేటువంటిది. ఇప్పటికే ఈసీ అయితే అన్ని చోట్ల ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది, కానీ కొన్ని చోట్ల ఈవీఎంల పనితీరు బాగాలేకపోవడం వల్లే కొంచెం ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి సాయంత్రం వరకు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఏంటి అనేటువంటి మాత్రం చూడాల్సి ఉంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మైరా మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఓటు హక్కును మాత్రం ఖచ్చితంగా వినియోగించుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.